हाई फ्रेंड्स, वेलकम बैक टू श्री महालक्ष्मी ओजर नीन गिरीजा अंडी। इपड़ी डबल एक्सएल नाइटिस अन्ट मैं एम टू ट्रिपल एक्सएल उठाएँ। ट्रिपल एक्सएल अच्छे रेपो एलो मल्ल वीडियो पड़ता है, अब वीडियो काल सेवा स्क्रीन षाट का पेटी स्टाक वस्तुनोजे रेपा रेपे एलता। सो इपड़ मैं दर एम टू डबल एक्सएल वरुक उल वीडियो काल वीडियो पेटना वन अवर् तरह को वीडियो काल नीन वेरे नंबर की काल डाइवर्टे मे वीडियो काल चूपन। सो इपड़े मनमे डबल एक्सएल नई चुदा चूडबो मुझे इंतवर मैं चाला सब्सक्रेबा सब्सक्रेबा लाइक चाहिए शेयर चाहिए। मैं कैश आन डेलीवरी शिपिंग चार्जेस उठाई 290 फर् 70 रूपी शिपिंग चार्जेस उठाएँ। डिस्क्रिप्शन बॉक्स नीन डिस्क्रिप्शन नीन बाजाप लिंक और 2-3 डेज नीचे स्टाक अंदर रीस्टाक चेयले अनदर स्टाक उड़े मल्ल रोजुना रीस्टाक अंदर। सो कोई फेस्टिवल बिजी एंप्लायी राका बिजी उड़े चेयले नीन। सो मल्ल कंटिव मल्ल ऐप उइट का पर्चे चुस्कुस्तु। सो इपड़े मैं डबल एक्सएल नाइटिस विषय चपेम मर्चीपोना पेमेंट्स विषय में मत डीलेकंवे डीले मेमोवे नीन 2 o'clock की बिल्लाका मेरे और 1-1:30 की पे चेलसार कंफर्म चुस्को पेमेंट चेयला वा पेमेंट चयी अटने पेमेंट चयी एंकंटे इन बिटवीन चाल मंदा स्क्रीन षाट्स वस्तुई को सैट्स दूसरा मेमेन सैट्स पेटना सेल्तने काबाटी। सो वाल अवतल वालू सेल्पोना नचना कलर उड़कड़ो ये पेमेंट से इमीडियट पेमेंट चयी इमीडियट पेमेंट चयले 12 o'clock की बिल्कुनी ఒకవేళ 6 వరకు 5 వరకు పేమెంట్ కాలేదు అంటే పేమెంట్ చేయలేదు అంటే ఒకసారి పేమెంట్ చేసే ముందు మాత్రం ఇంటిమేట్ చేయండి ఇది అవైలబుల్ గా ఉందా లేదా మీకు మాకు చెప్పకుండా మీరు పేమెంట్ చేశాక అది మేము వేరే వాళ్ళకి ఇచ్చేసుకొని అంటే మీరు కొనక మీరు కొంటరో కొనో తెలియక వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఉండం కదా। సో మీరు పేమెంట్ చేసుకోవాలనుకుంటే ఇమిడియట్ గా పేమెంట్ చేసుకోండి, లేదు అనుకుంటే ఈవినింగ్ ఒకవేళ చేయాలనుకునే వాళ్ళైతే ఒకసారి మాకు ఇంటిమేట్ చేసి పేమెంట్ చేయండి। అనుకోకుండా పేమెంట్ చేయడం మళ్ళా నేను మీకు రీఫండ్ చేయడానికి మళ్ళీ ఒక 1 day పట్టడం నా మళ్ళీ ఒక గూగుల్ పే నంబర్లు తీసుకోవడం చేయడం అంత పెద్ద ప్రాసెస్ అండి। సో నెక్స్ట్ టైం అయితే అట్లా చేయాలంటే మళ్ళీ మాకు పే నంబర్లు చూసుకోవాలి, పేమెంట్లు చేసుకోవాలి, మళ్ళీ అంత కన్వర్జేషన్ అంతా కూడా డబుల్ వర్క్ అవుతుంది। మీరు పేమెంట్లు కావాలి అనుకునే వాళ్ళు ఇమిడియట్ గా పేమెంట్ చేసేసుకోండి, మీకు హ్యాపీగా బుక్ అయిపోతది। సో తర్వాత మీరు ఏదైనా వీడియో కాల్ చేయాలనుకుంటే ఒక హాఫ్ an hour తర్వాత మీకు ఫోటోస్ పెడతాం, అవి కంపల్సరీ ఫోటో పెట్టి డిస్పాచ్ చేస్తామండి। ఇంకోటి ఏందంటే డిస్పాచ్ పైన మీకు EMI స్పీడ్ పోస్ సంబంధించింది ఒక చిన్న స్లిప్ ఉంటుంది, దాని మీద ఉండేదే ట్రాకింగ్ నంబర్ అండి। ట్రాకింగ్ నంబర్ అంటే సెపరేట్ గా మేము ఏం పెట్టాం, ఎప్పుడైతే మీరు పర్చేజ్ చేశారో ఈవినింగ్ టైమింగ్స్ లో మీకు ఒకసారి పేపర్ ఇయ్యమది పాస్వర్డ్ ఇక్కడ ట్రాకింగ్ నంబర్ ఉంటే EMI స్పీడ్ పోస్ట్ అండి। ఇది EMI స్పీడ్ పోస్ట్ ఈ నెంబర్ ఉంటుంది కదా, ఇదే ట్రాకింగ్ నెంబర్, ప్రతిసారి ప్రతి ఒక్క కస్టమర్ కి పెట్టలేము। సో ప్రతి కస్టమర్ కి పర్చేజ్ చేసిన ఒక 1 అవర్ 2 అవర్స్ ఈవినింగ్ వరకు మీకు దీని మీద ఇక్కడ మీ అడ్రస్ రాస్తాం, ఒకసారి చెక్ చేసుకోండి మీ అడ్రస్ లో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదా। ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఈ ట్రాకింగ్ నెంబర్ రెండు ఉంటాయి, మీకు ఈజీగా మీరు ఈ ట్రాకింగ్ చేసుకోవచ్చు। ఇండియన్ పోస్ట్ లో చేస్తాం, www.indianpostal.com లో మీరు వెబ్‌సైట్ లోకి వెళ్లి స్పీడ్ పోస్ట్ లో ఇది ఎంటర్ ఇక్కడ కింద ఉన్న నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ట్రాకింగ్ వచ్చేస్తుంది। ప్లీజ్ అండి, చాలా ఇష్యూ చేస్తున్నారు, 7 డేస్ అయితే పడుతుందండి, అంతకన్నా ముందు నార్మల్ పోస్ట్ చేసేవాళ్ళం, స్పీడ్ పోస్ట్ చేయకుండా 15-10 డేస్ పడేది। సో స్పీడ్ పోస్ట్ చేసిన కాంచి ఒక 5 డేస్ లో వెళ్ళిపోతుంది, మధ్యలో అయితే హాలిడేస్ ఉంటున్నాయి, ఏదో ఒక హాలిడే ఉండే వరకు మాత్రం టైం పడుతుంది। సో మీరు ఒకసారి అది విషయం అర్థం చేసుకోండి, ఫెస్టివల్స్ ఉంటాయి, సండేస్ ఉంటాయి, ఏదైనా ఫెస్టివల్స్ వస్తే మనకు డిలే అవుతుంది, 7 డేస్ అని పెట్టుకోండి। 1 వీక్ టైంలో అయితే ఎప్పుడైనా రీచ్ అవ్వచ్చు, ఒకసారి 2 డేస్, 1 డే, 2 డేస్, ఎన్ని రోజులు అని చెప్పాలని 1 వీక్ అయితే 1 వీక్ లో తర్వాత రాకపోతే ఒకసారి ఇంటిమేట్ చేయండి, మేము మళ్ళీ ట్రాక్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాం అన్నమాట। సో ట్రాకింగ్ విషయంలో పెట్టలేదు మేము పెట్టేస్తున్నాం, ఫోటో మీరు పర్చేజ్ చేసిన నైట్ లోపల మీకు ఖచ్చితంగా స్లిప్ ఫోటో వస్తుంది, రాలేదు అంటే నైట్ ఒకసారి ఇంటిమేట్ చేయండి, నెక్స్ట్ డే మార్నింగ్ అన్న మీకు ఫోటో పెట్టేస్తాం అన్నమాట। సో ఖచ్చితంగా ఆ ఫోటో వస్తుంది, పక్కన మీ అడ్రస్ వస్తుంది, మీ అడ్రస్ లో కూడా ఏదైనా ఫోన్ నెంబర్ తప్పు ఉందా, పిన్ కోడ్ తప్పు ఉందా, హౌస్ నెంబర్ తప్పు ఉందా కూడా మీరు ఈజీగా చూసుకోవచ్చు అన్నమాట। ప్లీజ్ అండి ఇది ఫాలో అవ్వండి, మీకు పెట్టిన ఫోటోలనే మీ ట్రాకింగ్ నెంబర్ కూడా ఉంటుంది। మీకు ఏదైతే ఫోటో పెడతామో పర్చేస్ చేశాక బిల్ పేమెంట్ చేశాక ప్యాకింగ్ ముందు మార్నింగ్ పర్చేస్ చేశారు అనుకోండి, నైట్ లోపు ఈవినింగ్ పర్చేస్ చేశారు అనుకోండి, నైట్ లోపు అప్పుడైతే మీకు ఒక ఫోటో వస్తుంది, ఆ ఫోటో మీదనే ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది। ప్లీజ్ ఆ ట్రాకింగే మీ పైన వచ్చే EMS నెంబరే ట్రాకింగ్ నెంబర్, సో అదొక్కసారి ఆలోచించుకోండి। ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు వాట్సాప్లో లొకేషన్ అని పెట్టండి, లొకేషన్ టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, లొకేషన్ షేర్ చేస్తాం, ఇక్కడికి వచ్చి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు। ఇంకో విషయం ఏంటంటే
క్యాష్ అండ్ డెలివరీ లేదండి, మరీ మరీ మళ్ళీ పెడుతున్నారు. సివోడి ఉందా? సివోడి సివోడి అయితే లేదు. నో రిటర్న్స్, నో ఎక్స్చేంజ్, ఎక్స్చేంజ్ రిటర్న్స్ లేదు. నేను అన్నీ కూడా పర్ఫెక్ట్గా చెప్తున్నాను, క్లాత్స్ ఏంటి, మెటీరియల్స్ ఏంటి అన్నీ కూడా చెప్తున్నాను. సో మీరైతే ఆ విషయంలో కొంచెం అండి, క్యాష్ అండ్ డెలివరీ అవైలబుల్గా కావాలనుకునే వాళ్ళు మాత్రం ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి, కాంటాక్ట్ అవ్వకండి, వాట్సాప్ త్రోనే కాంటాక్ట్ అవ్వండి. నార్మల్ కాల్స్ చేస్తే మేమైతే లిఫ్ట్ చేయమండి. చెప్తున్నా మీరు ఏది మాట్లాడినా వాట్సాప్తోనే మాట్లాడండి, వాట్సాప్లోనే మెసేజ్ పెట్టండి, వాట్సాప్తోనే కమ్యూనికేట్ అవ్వండి. మేము నార్మల్గా ఫోన్ చేసినా మేము మళ్ళీ వాట్సాప్కి రమ్మని చెప్తాం. నార్మల్ కాల్స్, వీడియో కాల్స్ ఉన్నప్పుడు నార్మల్ కాల్స్ లిఫ్ట్ చేయడానికి కుదరదు. సో మీకు మీతో మాట్లాడే ఒక 2-3 మినిట్స్లో మాకు ఒక 100 మెసేజెస్ వచ్చి ఉంటాయన్నమాట. సో మేము అక్కడ ఆన్సర్ ఇచ్చుకోలేము, ఇక్కడ మీకు చెప్పుకోలేము. కాబట్టి వాట్సాప్తోనే కమ్యూనికేట్ అవ్వండి, వాట్సాప్తోనే కమ్యూనికేట్ అవ్వండి ప్లీజ్ అండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, వాట్సాప్తోనే కమ్యూనికేట్ అవ్వండి. మీకు లొకేషన్ కావాలనుకున్న, ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాట్సాప్తోనే కమ్యూనికేట్ అవ్వండి. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా మన పాస్వర్డ్. సో ఇప్పుడైతే మనం డబల్ ఎక్సెల్ నైటీస్ అయితే చూద్దామండి. ఇవి ఎక్సెల్లో ఎల్లో లేవండి, ఓన్లీ డబల్ ఎక్సెల్. ఏదైతే వీడియో తీస్తానో అదే ఉంటుంది. ప్లీజ్ అండి మెన్షన్ చేయండి, ఒకవేళ రిక్వైర్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు, బాగా నచ్చింది అనుకున్న వాళ్ళు మెన్షన్ చేయండి సైజ్ అనేది. ఇవైతే డబల్ ఎక్సెల్. డబల్ ఎక్సెల్ చెస్ట్ పార్ట్ వచ్చేసి 28 అండి, వన్ సైడ్ 28 ఉంటుంది, హైట్ వచ్చేసి 58 నుంచి 60 ఉంటుంది. 940 రూపీస్లో ఆల్ఫెన్ క్లాత్, చాలా చాలా బాగుంది క్లాత్ అయితే. ఇది వచ్చేసి మనకు వైన్ కలర్ టైప్ ఉంది, కొంచెం వైలెట్ కలర్ షేడ్లో వైన్ కలర్ అనమాట, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు యాష్ కలర్, వచ్చి పిస్తా గ్రీన్. సో 940 రూపీస్ అండి, వెరీ వెరీ ఫ్యాన్సీ డిజైన్. 940 రూపీస్లో మీకు పిస్తా ఏమంటారు, పిస్తా కలర్ అండి, చాలా బాగుంది గ్రీనిష్ కలర్లో పిస్తా కలర్. సో ఇది వచ్చేసి యాష్ కలర్, ఇది వచ్చేసి వైన్ కలర్. సో ఇది వచ్చేసి మనకు సెలబ్రిటీ మోడల్లో 810 రూపీస్లో స్కై బ్లూ కలర్, వెరీ వెరీ నైస్ అండి, నైస్ కలర్, నైస్ ప్రింట్, వాస్తవం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, చాలా చాలా ఫ్యాన్సీగా ఉంది, చాలా బాగుంది. అది వచ్చేసి మనకు ఎల్లో కలర్, పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్, బ్లూ, ఎల్లో పింక్ అండ్ బ్లూ అనమాట. చాలా ఫ్యాన్సీగా, చాలా డిఫరెంట్ మోడల్ అనమాట. 810 రూపీస్. ప్లీజ్ అండి ప్రైజెస్ సరిగా వినండి, 3 కలిపి 810, 1 కలిపి 810 కాదు, ఒక్కొక్క నైటీ 810 రూపీస్, ఒక్క నైటీ 810 రూపీస్. ఇందాక మెసేజ్ పెట్టారు 3 కలిపి 540 అని పెట్టారు, కానీ 3 కలిపి కాదండి, ఒక సింగిల్ ఐటెం 810 రూపీస్ అండి, ఈచ్ నైటీ 810 రూపీస్ అనమాట. సో ఇది వచ్చేసి 800 రూపీస్. సో కాటన్ మిక్స్డ్ స్పన్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్, ఎల్లో గ్రీన్ అండ్ పింక్ కలర్, వెరీ వెరీ నైస్ కాటన్ మిక్స్డ్ స్పన్లో 800 రూపీస్, 800 రూపీస్ గ్రీన్ కలర్, పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్. వెరీ ఫ్యాన్సీ మోడల్స్ అండి, చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ 720 రూపీస్లో బ్రాసోస్ పన్ అనమాట, వెరీ నైస్ అండి, వెరీ వెరీ నైస్, మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, వెరీ ఫ్యాన్సీగా వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా, చాలా బాగుంది. అండ్ ఎల్లో రామ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ అండి, చాలా చాలా బాగుంది, వెరీ వెరీ నైస్ కలర్ అండ్ నైస్. ఇది మీకు వీడియోలో బ్లూ కలర్ రావచ్చు, ఇదైతే రామ గ్రీన్ అండి, లైట్గా వస్తుంది బట్ ఇది డార్క్, చాలా డార్క్, నిండు రామ గ్రీన్ అండి, నిండు రామ గ్రీన్. మీకు మంచి అంటే అసలు చూడడానికి కూడా చాలా బాగుందండి, రెండు కలర్స్తో పాటు కంపేర్ చేస్తే చాలా బాగుంది. సో ఎల్లో కలర్, రెడ్ కలర్ అండ్ ఇది వచ్చేసి క్రష్ విత్ స్పన్లో మనకు ఆరెంజ్ కలర్ షేడ్ అండి, క్రష్ స్పన్లో ఆరెంజ్ కలర్ షేడ్, వెరీ వెరీ నైస్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ నైస్ ప్రింట్. చిన్న చిన్న ప్రింట్ కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు పింక్ కలర్ అండి, సో బేబీ పింక్ కలర్, ఇది కూడా అంతే రామ గ్రీన్ కలర్. మీకు అయితే బ్లూ షేడ్ రావచ్చు నాకు తెలిసి అయితే, బట్ ఇది బ్లూ షేడ్ కాదండి, రామ గ్రీన్ షేడ్, రామ గ్రీన్ షేడ్, నిండు కలర్ అండి, చాలా డార్క్ నిండు కలర్స్ అనమాట, చాలా బాగుంది. క్రష్ విత్ స్పన్లో డబల్ ఎక్సెల్ అస్సాం కలెక్షన్ అనమాట, వెరీ నైస్ అండి, డబల్ 3 లైన్స్ వచ్చింది మనకు ఎంబ్రాయిడరీ వర్క్. 820 రూపీస్ పింక్ కలర్, రామ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు 580 రూపీస్లో వైలెట్ కలర్, నిండు వంకాయ కలర్, నిండు వంకాయ కలర్ అండ్ మనకి ఇందులో బ్రౌన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అవైలబుల్గా ఉందండి, బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ అవైలబుల్గా ఉంది. 580 రూపీస్, 580 రూపీస్లో బ్రౌన్ కలర్ అండి, బేసిక్స్ పన్ను వస్తుంది మనకి, ఇది కొంచెం సిల్క్ మిక్స్ కలిసి ఉంటుంది. మళ్ళీ వచ్చాక మేడం ఇది సిల్క్ మిక్స్ లాగుంది అని మాత్రం అనద్దు, ఎందుకంటే 500 రేంజ్ మొత్తం అలాగే ఉంటాయండి. సో హై రేంజ్ అయితేనే క్వాలిటీ పరంగా అయితే అవి కొంచెం మనకు సమ్మర్లో కూడా వేసుకునే విధంగా ఉంటాయి. సో ఇది వచ్చి 570 రూపీస్, కానీ చాలా రోజులు చాలా వర్త్ఫుల్ అనమాట. ఇది వచ్చేసి మనకు యాష్ కలర్ అండి అండ్ బేబీ పింక్ కలర్, సారీ ఇది వచ్చేసి మనకు వైన్ కలర్, డార్క్ నిండు పింక్ కలర్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ షేడ్ అండి, వెరీ నైస్ లీవ్స్ ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది, నిండు కలర్స్ అనమాట, డార్క్ కలర్స్, ఆరెంజ్ షేడ్, ఇది ఇటుక కలర్ టైప్లో ఉందన్నమాట. కాస్ట్ వచ్చేసి మీకు ఇది వచ్చి 570 రూపీస్లో,
సో పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ప్యూర్ వైట్ వైట్ ఫైన్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు. 570 రూపీస్లో చాలా రీజనబుల్ ప్రైసెస్లో స్పన్ అయితే అనమాట. వైట్ విత్ వైలెట్ కలర్, వైట్ విత్ బ్లూ అండ్ వైట్ విత్ పింక్ అండి. వైట్ విత్ పింక్ వెరీ వెరీ నైస్, వెరీ వెరీ ఫ్యాన్సీ సూపర్ కలెక్షన్ అనమాట. డబల్ ఎక్సెల్ సైజ్ అన్నీ కూడా వేరే సైజెస్లో అవైలబుల్గా లేవు. ఒకవేళ కావాలనుకున్న నార్మల్గా పిక్ పెట్టి బిల్ ఎంత అంటే మాత్రం మేము డైరెక్ట్ బిల్ వేసేస్తాం, డైరెక్ట్ పంపించేస్తాము. సో డబల్ ఎక్సెల్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో పెట్టేవాళ్ళు డబల్ ఎక్సెల్, ఒకవేళ రేరే సైజ్ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టిన సైజ్ అనేది మెన్షన్ చేయండి. ఓకే అండి, చూస్తారు కదా ఎవ్రీడే న్యూ కలెక్షన్, ఎవ్రీడే న్యూ స్టాక్, ఎవ్రీడే న్యూ మోడల్స్. అసలు ఒక రోజు రిపీట్ అయింది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదండి. రేర్ కేసులో మనకు వైరల్ అయితే అలా నేను అవి చెప్తూనే ఉంటాను. సింగిల్గా ఏదో ఒక పీస్ అయితే రిపీట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకు న్యూ స్టాక్, ఎవ్రీడే న్యూ స్టాక్, ఎవ్రీడే న్యూ మోడల్స్. కావాలనుకున్న వాళ్ళు ఒక వీడియో పెట్టిన 1 అవర్ తర్వాత వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోండి. మీకు నైటీస్ అవైలబుల్గా ఉన్న నైటీస్ అన్ని చూపిస్తాము. ఒక 1 అవర్ మాత్రం కొంచెం బ్రేక్ ఉంటుంది, ఓన్లీ స్క్రీన్ షాట్స్ మీదనే నడుస్తాయి అనమాట. దాని తర్వాత మీరు వీడియో కాల్ చేసినా మేము హ్యాపీగా చూపిస్తాం, లేదంటే నెంబర్ వేరే వాళ్ళకు ఇచ్చి మా వాళ్ళతోటి ఫోన్ చేయించడం, వీడియో కాల్ చేయించడం కూడా జరుగుతుంది. ఓకే అండి, కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.